ఉపేంద్ర గారు ఉన్నారు కదా, ఎందుకు ఆయన అంటే భయం మీకు ఉపేంద్ర గారు అంటే? నాకేం భయం లేదు, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు. కొట్టాలంటే కొట్టేస్తారు, తిట్టాలంటే తిట్టేస్తారు, అదొక టైప్ ఆయన. సో అట్లా నాకు భయం వేసింది ఒకరోజు, ఏంటి నా ఏం చేస్తాడు నెక్స్ట్ చంపేస్తాడా అని అనిపించింది. ఓకే, ఇన్వాల్వ్ అయిపోయి బీభత్సం చేసేస్తారనమాట, అంతే. భయం చాలా మంచి వ్యక్తి, చాలా లవ్లీగా ఉంటారు ఉపేంద్ర గారు. అదేం లేదు, జోకులు వేస్తారు, మాట్లాడతారు, ఎక్కడైనా కూర్చుంటారు, కుర్చీయే కావాలి అదే కావాలని కూడా చూసుకోడు. యాక్టింగ్ మన మోహన్ బాబు గారి లాగానే తను కూడా పూర్తి ఇన్వాల్వ్మెంట్ అనమాట. అంటే అంటీ అంటున్నట్టు అట్లా సినిమా యాక్టర్ లాగా యాక్ట్ చేసి అట్లా చేయడు, ఓకే, పూర్తి ఇన్వాల్వ్మెంట్. మదర్ క్యారెక్టర్లు చాలా పెద్ద హీరోలతో చాలా మందితో కలిసి చేశారు కదా, బాలయ్య బాబుతో చేసిన క్యారెక్టర్స్ చాలా ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు బాలయ్య బాబు గారు. సో ఆయనతో చేసేటప్పుడు ఎక్కువగా ఆయన సెట్లో ఎలా ఉండేవాళ్ళు? ఆయన కొంచెం హడావుడిగా ఉంటారు అంతే, హడావుడి అందరికీ తెలుసు. ఇంకా పులివెందలకి దగ్గరలో ఒక పెద్ద టెంపుల్లో షూటింగ్ చేస్తున్నాం ఒక్కడు సినిమా, మేమంతా ఒక సాంగ్లో ఉన్నాం అంతే, మా సినిమాలో పాత్రలు ఉండవు. ఆ ఊరికి ఒక మంచి చేసి ఒక ఆయన వచ్చాడని మేమందరం వచ్చి అభినందించడానికి వస్తాం ఆ సాంగ్లో అంతే. మేమంతా గుళ్ళో ఉండిపోయాం, చుట్టూ జనం, ఆ కోట కోటలాగా ఉంది ఆ గుడి, అసలు మనుషులు రావడానికి వీలు లేకుండా మొత్తం అన్నీ క్లోజ్ చేసేసారు. మూడైంది మాకు భోజనాలు రాలేదు లోపలికి గుళ్ళోకి. బాలకృష్ణ గారి క్యారేజ్ తీసుకొని పెద్ద నిచ్చెన వేసుకొని గోడెక్కి వచ్చాడు ప్రొడక్షన్ అతను. ఆ బాలకృష్ణ గారి క్యారేజ్ మాత్రమే వచ్చింది, ఎవ్వరూ భోంచేయలేదు. బాలకృష్ణ గారు ఏం చేశారంటే, అమ్మ మీరు ఫ్రెండ్ని పిలిచి ఈ క్యారేజ్ ఇక్కడున్న 10 మంది భోంచేయాలి, ఎలా పెడతారో పెట్టండి అన్నాడు. అంటే అక్కడ అది పూజ సీన్లో చిన్న బేషన్ లాంటిది ఉంటే అది కడిగి ఈ అన్నం పప్పు కూర పచ్చడి అన్నీ కలిపి చక్కగా చిన్న చిన్న బౌల్స్లో వేసి ఇస్తే అలా అందరూ షేర్ చేసుకొని తిన్నాం. ఓకే, ఆయనకు అవసరమేం లేదు, ఆయన పక్కకి వెళ్ళి భోంచేస్తే మేము ఎవరో మేము అడగం. అలా ఆయన ఒక్కొక్కసారి అట్లా ఏం పట్టించుకోరు, చాలా మామూలుగా ఉంటారు ఆయన, ఆర్టిస్టులతో ప్రేమగా అలా ఉంటారు. నేను మిగతా విషయాలు పట్టించుకోనండి, నాకు అవసరం లేదు కూడాను, నాతో ఎలా ఉన్నారు అంతే గుర్తుపెట్టుకుంటానండి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు పరిచయమైన ప్రతి వ్యక్తి గురించి మనం హిస్టరీ తీసి వాళ్ళు వాళ్ళ బయోడేటా చెప్పాల్సిన అవసరం ఏ వ్యక్తికి అవసరం లేదు. నాతో మీరు ఎలా ఉన్నారు అంతే, నేను ఇంటికి వెళ్ళిపోయాక మీరేంటి, మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అదంతా నాకు అవసరం లేదు. నేను మాట్లాడినప్పుడు నాతో ఎలా మాట్లాడారు అనేదే గుర్తుపెట్టుకుంటానండి, అదే నాకు ఎప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది. అది ఎవరైనా సరే అదేలేండి, ఓకే, అంతే. అది నాగార్జున గారు ఎదురైనా, మన బాలకృష్ణ గారు ఎదురైనా, చిరంజీవి గారు ఎదురైనా, వాళ్ళు అంతే ప్రేమగా అమ్మాని పలకరిస్తారు, నేను అలాగే ఉంటాను, దట్స్ ఆల్. అంతవరకే నేను ఇంకా దాన్ని పరికించను, అదే వెనక ముందు అవన్నీ నాకు అవసరం లేదు అంతే.